नमस्ते वेलकम टू फोकस बंधुवुल संदडी मेला तालालतो पेल्ली मंडपं कलकल्लाडुतोंदी वेद मंत्राल साक्षिगा विवाह बंधंलोकी अडुगु पेट्टेंदुकु वधूवरुलु सिद्धमय्यारु जीलकर्र बेल्लं पेडुतुंडगा हठात् परिणामं चोटु चेसुकुंदी पेल्ली पीटल मीदे वधुवु कुप्पकूलिपोयिंदी కూతురి పెళ్లి వైభవంగా చేయాలనుకున్నారు. బంధువులందరికీ ఆహ్వానాలు పంపారు. ఆకాశమంత పందిరి వేశారు. భూదేవి అంత పీటలు సిద్ధం చేశారు. పెళ్లి సమయం రానే వచ్చింది. అందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు. అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు పీటలపై కూర్చుంది. వివాహ తంతు మొదలైంది. బంధువులంతా పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. పెళ్లి కొడుకు కాబోయే భార్య తలపై జీలకర్ర బెల్లం పెడుతున్నాడు. దంపతులపై తలంబ్రాలు చల్లడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే ఊహించని పరిణామం. ఫంక్షన్ హాల్లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్. విధి వింత నాటకం ఆడింది. కాసేపట్లో మూడు ముళ్ళు వేయించుకోవాల్సిన వధువు పెళ్లి పీటలపైనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది. విశాఖపట్నం మధురవాడలో పెళ్లింట విషాదం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. గారాల పట్టి సృజన వివాహం జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. తనకంటే బాగా చూసుకునే అల్లుడు దొరికాడని ఎంతో మురిసిపోయారు. తన కూతురు గురించి, ఆమె భవిష్యత్తు గురించి ఆందోళన అవసరం లేదని భావించారు. తన కంటిపాపకు నచ్చినట్లే వేడుక జరపాలని నిర్ణయించుకున్నారు. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా సృజన శివాజీ వివాహానికి ఏర్పాట్లు చేశారు. నిశ్చితార్థానికి మించి రెట్టింపులో పెళ్లి మండపంలో ఏర్పాట్లు చేశారు. ఇరు కుటుంబాలు తమ పిల్లల పెళ్లికి బంధువులతో పాటు గ్రామస్తులను పిలిచారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు ఆహ్వానాలు పంపారు. అందరి సమక్షంలో తన అల్లుడి చేతిలో కూతుర్ని పెట్టేందుకు సిద్ధమయ్యాడు ఆ తండ్రి. పల్లకిలో పెళ్లి కూతురు మహారాణిలా వచ్చింది. వేడుకకు వచ్చిన వారంతా దంపతులపై తలంబ్రాలు చల్లడానికి సిద్ధమయ్యారు. పండితులు మంత్రాలు చదువుతున్నారు. ఇంకొద్ది క్షణాల్లో వధూవరులు ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టేందుకు వరుడు రెడీ అయ్యాడు. పెళ్లి కూతురు సృజన తలపై శివాజీ జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కూతుర్ని బతికించుకోవడానికి తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. తన కూతురికి ఏం కావొద్దని ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకున్నారు ఆమె తల్లిదండ్రులు. ఇంతలోనే డాక్టర్లు కూతురు ఇక లేదని చెప్పడంతో ఆ తండ్రి కాళ్ల కింద భూమి కంపించింది. పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామనుకున్న కూతురికి ఇలా ఎందుకు శిక్ష విధించావు దేవుడా అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. పెళ్లి కుమార్తె మృతితో ఇటు వధువు అటు వరుడి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. పెళ్లి రోజు సృజన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది? హాస్పిటల్లో ఆమెకు వైద్యులు ఏమని చెప్పారు? ఆమె శరీరంలో విష పదార్థాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం సాయంత్రం పెళ్లి జరగాల్సి ఉండగా వధువు సృజన ఉదయం అనారోగ్యం పాలైంది. కడుపు నొప్పి ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు కొన్ని ఫ్లూయిడ్స్ ఎక్కించారు. టాబ్లెట్స్ ఇచ్చి ఇంటికి పంపేశారు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన సృజన పెళ్లికి ముస్తాబై మండపానికి చేరుకుంది. వరుడు శివాజీ జీలకర్ర బెల్లం పెడుతుండగా సృజన ఉన్నట్టుండి కింద పడిపోయింది. ఏం జరిగిందని తెలుసుకునేలోపే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గుర్తు తెలియని విష పదార్థం తినడం వల్ల సృజన మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. మధురవాడ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే సృజన పెళ్లిపై తల్లిదండ్రులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని పోలీసులు చెప్తున్నారు. ఇక సృజన మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసిన తర్వాత శరీరంలో విష అవశేషాలు ఏమైనా ఉన్నాయా లేదా అనే విషయం తేలనుంది. ఆ తర్వాతే సృజనది ఆత్మహత్య లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఇండస్ హాస్పిటల్ నుంచి డెత్ ఇంటిమేషన్ వచ్చింది. ఫోన్లో ఇంటిమేట్ చేశారు డాక్టర్ గారు, ఇండస్ హాస్పిటల్ డాక్టర్ గారు. ఆయన చెప్పేది ఏంటంటే సమ్ అన్నోన్ పాయిజనింగ్ వల్ల చనిపోయి ఉండొచ్చు అనేది డాక్టర్ గారు ప్రైమరీ ఒపీనియన్ అనమాట. బేసింగ్ ఆన్ దట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ ఫాదర్ ముంజేటి ఈశ్వరరావు అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నిన్న మార్నింగ్ అమ్మాయి ఎర్లీ మార్నింగ్ పడుకొని లేవగానే కడుపు నొప్పని స్టమక్ పెయిన్ వస్తుందని కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే అమ్మ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ట్యాబ్లెట్స్ అవి ఇచ్చి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం. పోస్ట్ మార్టంలో ఏమైనా ఉంటే డిటెక్ట్ అవుతుంది. అన్నోన్ పాయిజనింగ్ అంటేనే అది కదా, ఏం పాయిజన్ తీసుకున్నది అనేది కూడా తెలియదు. ఫాదర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు రిజిస్టర్ చేశాం.
విశాఖపట్నం సిటీలోని నగరపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లిపీటలపైనే చనిపోయింది వధువు. మరి కాసేపట్లో మాంగళ్య ధారణ జరగాల్సి ఉండగా పీటలపై ఉన్న పెళ్లి కూతురు సృజన అస్వస్థతకు గురైంది. జీలకర్ర బెల్లం పెడుతుండగా ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ హాస్పిటల్లో చనిపోయింది సృజన. ఆమె మృతికి గుండెపోటే కారణమని అనుమానిస్తున్నారు. మధురవాడ ఏరియాలోని నగరపాలెంకు చెందిన ముంజేటి ఈశ్వరరావు, ముంజేటి అనురాధుల కుమార్తె సృజనను నాగోతి అప్పలరాజు, లలిత కుమారుడు, స్థానిక తెలుగు యువత అధ్యక్షుడైన శివాజీతో పెళ్లి జరగాల్సి ఉంది. కళానగర్లోని ఖాళీ స్థలంలో భారీ సెట్టింగ్ వేసి పెళ్లి మండపం ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం 7 గంటలకు వివాహ ముహూర్తం. కాగా ముహూర్తానికి ముందే పెళ్లి పీటలపై హఠాత్తుగా కుప్పకూలిపోయింది సృజన. పెళ్లికి ముందు జరిగిన వెడ్డింగ్ షూట్లోనూ ఉత్సాహంగా పాల్గొంది వధువు సృజన. కాబోయే భర్త శివాజీతో కలిసి వీడియోలు ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక బంధువుల సందడి మేళ తాళాలతో పెళ్లి మండపం కలకలలాడుతోంది. వేద మంత్రాల సాక్షిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు వధూవరులిద్దరూ సిద్ధమయ్యారు. జీలకర్ర బెల్లం పెడుతుండగా హఠాత్ పరిణామం చోటు చేసుకుంది. పెళ్లి పీటల మీదే వధువు కుప్పకూలిపోయింది. విధి వింత నాటకమాడింది. కాసేపట్లో మూడు ముళ్ళు వేయించుకోవాల్సిన వధువు పెళ్లి పీటలపైనే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. విశాఖపట్నం మధురవాడలో పెళ్లింట విషాదం ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది. రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. గారాల పట్టి సృజన వివాహం జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలి అనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. తనకంటే బాగా చూసుకునే అల్లుడు దొరికాడు అని ఎంతో మురిసిపోయారు. తన కూతురు గురించి, ఆమె భవిష్యత్తు గురించి ఆందోళన అవసరం లేదని భావించారు. తన కంటి పాపకు నచ్చినట్లే వేడుక జరపాలని నిర్ణయించుకున్నారు. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా సృజన శివాజీ వివాహానికి ఏర్పాట్లు చేశారు. నిశ్చితార్థానికి మించి రెట్టింపులో పెళ్లి మంటపంలో ఏర్పాట్లు చేశారు. ఇరు కుటుంబాలు తమ పిల్లల పెళ్లికి బంధువులతో పాటు గ్రామస్తులను పిలిచారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న బంధువులను ఆహ్వానాలకి పిలిచారు. అందరి సమక్షంలో తన అల్లుడి చేతిలో కూతుర్ని పెట్టేందుకు సిద్ధమయ్యాడు ఆ తండ్రి. పల్లకిలో పెళ్లి కూతురు మహారాణిలా వచ్చింది. వేడుకకొచ్చిన వారంతా దంపతులపై తలంబ్రాలు చల్లడానికి సిద్ధమయ్యారు. పండితులు మంత్రాలు చదువుతున్నారు. ఇంకొద్ది క్షణాల్లో వధూవరులు ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టేందుకు వరుడు రెడీ అయ్యాడు. పెళ్లి కూతురు సృజన తలపై శివాజీ జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పెళ్లి పనుల్లో పడి సరిగ్గా తినకపోవడం వల్ల స్పృహ తప్పిపోయిందేమోనని అనుకున్నారు. కూతుర్ని బతికించుకోవడానికి తల్లిదండ్రులు హాస్పిటల్కి తరలించారు. తన కూతురికి ఏం కావద్దని ఎంతో మంది దేవుళ్లకు మొక్కుకున్నారు ఆమె తల్లిదండ్రులు. ఇంతలోనే డాక్టర్లు కూతురిక లేదని చెప్పడంతో ఆ తండ్రి కాళ్ల కింద భూమి కంపించింది. పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామనుకున్న కూతురికి ఇలా ఎందుకు శిక్ష విధించావు అంటూ దేవుడా అంటూ గుండె లవిసేలా రోధిస్తున్నారు. పెళ్లి కుమార్తె మృతితో ఇటు వధువు అటు వరుడు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. బంధువుల సందడి మేళతాళాలతో పెళ్లి మండపం కలకల్లాడుతోంది. వేద మంత్రాల సాక్షిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు వధూవరులు సిద్ధమయ్యారు. జీలకర్ర బెల్లం పెడుతూ ఉండగా హఠాత్ పరిణామం చోటు చేసుకుంది. పెళ్లి పీటల మీదే వధువు కుప్పకూలిపోయింది. పెళ్లి రోజు సృజన హాస్పిటల్కి ఎందుకెళ్ళింది? హాస్పిటల్లో ఆమెకు వైద్యులు ఏమని చెప్పారు? ఆమె శరీరంలో విషపదార్థాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం సాయంత్రం పెళ్లి జరగాల్సి ఉండగా వధువు సృజన ఉదయం అనారోగ్యం పాలైంది. కడుపు నొప్పి ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు కొన్ని ఫ్లూయిడ్స్ ఎక్కించారు. టాబ్లెట్స్ ఇచ్చి ఇంటికి పంపేశారు. హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చిన సృజన పెళ్లికి ముస్తాబై మండపానికి చేరుకుంది. వరుడు శివాజీ జీలకర్ర బెల్లం పెడుతుండగా సృజన ఉన్నట్టుండి కింద పడిపోయింది. ఏం జరిగిందని తెలుసుకునేలోపే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే గుర్తు తెలియని విష పదార్థం తినడం వల్ల సృజన మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. మధురవాడ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే సృజన పెళ్లిపై తల్లిదండ్రులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదని పోలీసులు చెప్తున్నారు. సృజన మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసిన తరువాత శరీరంలో విష అవశేషాలేమైనా ఉన్నాయా లేదా అనే విషయం తేలనుంది. ఆ తర్వాతే సృజనది ఆత్మహత్య లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఇండస్ హాస్పిటల్ నుంచి డెత్ ఇంటిమేషన్ వచ్చింది. ఫోన్లో ఇంటిమేట్ చేశారు డాక్టర్ గారు, ఇండస్ హాస్పిటల్ డాక్టర్ గారు.
ఆయన చెప్పేది ఏంటంటే సమ్ అన్నోన్ పాయిజనింగ్ వల్ల చనిపోయి ఉండొచ్చు అనేది డాక్టర్ గారు ప్రైమరీ ఒపీనియన్ అన్నమాట. బేసింగ్ ఆన్ దట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ ఫాదర్ ముంజేటి ఈశ్వరరావు అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేశాను. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నిన్న మార్నింగ్ అమ్మాయి ఎర్లీ మార్నింగ్ పడుకొని లేవగానే కడుపు నొప్పని స్టమక్ పెయిన్ వస్తుందని కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే అమ్మ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ట్యాబ్లెట్స్ అవి ఇచ్చి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం. పోస్ట్మార్టంలో ఏమైనా ఉంటే డిటెక్ట్ అవుతుంది. అన్నోన్ పాయిజనింగ్ అంటేనే అది కదా, ఏం పాయిజన్ తీసుకున్నది అనేది కూడా తెలియదు. ఫాదర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం విశాఖలో పెళ్లి కూతురు మృతి ఎపిసోడ్ లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గన్నీరు పప్పు తిని మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వధువు శరీరంలో పాయిజన్ ఉన్నట్లు వైద్యులు చెప్పారు అన్నారు ఏసీపీ శ్రీనివాస్. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు ఏసీపీ శ్రీనివాస్. వధువు మృతి కేసులో ప్రస్తుతం అయితే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసు మీద మొదటి నుంచి కూడా ఎటువంటి అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కొద్దిసేపు క్రితమే అమ్మాయి బాడీలో పాయిజన్ కలిసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ విషయం మీద ప్రస్తుతం హాస్పిటల్ కూడా జాయిన్ చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని తెలుస్తున్నారు. అయితే సార్, ప్రస్తుతం అమ్మాయి ఏదైతే మృతి చెందినటువంటి అమ్మాయి మీద ఎటువంటి ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేశారు? అమ్మాయి బాడీలో కూడా పాయిజన్ కలిసి ఉందని కూడా మీరు నిర్ధారించడం జరిగింది. ఓవరాల్ గా దీన్ని ఏ విధంగా చూడాలంటారు? లేదండి, 174 డెత్ కాజ్ నాటం తెలుస్తుంది. డెత్ కాజ్ నాటంలోనే మనం ఎఫ్ఐఆర్ ఇచ్చాము. డెత్ తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే మన పిఎంఓ ఇంక్వెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఏంటుంది, పాయిజన్ ఉంది, ఏం పాయిజన్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ పాయిజన్ అయితే డాక్టర్ గారు ఎలాగో మనకి ఇన్రిటర్న్గా డెత్ ఇన్ఫర్మేషన్ పాయిజన్ అనే ఇచ్చారు. బేసింగ్ అందరూ వెళ్తాం. ఇంకా ఫర్దర్ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసి దాని తాలకు అసలు కారణాన్ని మనం తెలుసుకుంటాం. గత 3 రోజుల నుంచి కూడా అమ్మాయి హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఇదంతా కూడా పెళ్లిలో సందడిగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఈ అబ్బాయి ఏదైతే పెళ్లికి సంబంధించి నిన్న జరిగినటువంటి ఇష్యూ ఉదయం కూడా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. కుటుంబ సభ్యులు అంతా కూడా ఏ విధంగా ఉన్నారు సార్? వాళ్ళు బాగానే ఉన్నారండి. వాళ్ళు మామూలు కడుపుల నొప్పి అనుకున్నారు. ఎవరు ఈమె తీసుకున్నట్టు కానీ ఒకవేళ తీసుకున్నట్టయితే ఎవరికి తెలియదు. ఉదయాన్ కూడా ఎర్లీ మార్నింగ్ కడుపుల నొప్పితో బాధపడితే తీసుకెళ్లారు హాస్పిటల్కి, కొంచెం ట్రీట్మెంట్ చేసి తీసుకొచ్చారు. మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ తీసుకువెళ్లారు. ఒక హాస్పిటల్ తీసుకెళ్ళారు అమ్మ హాస్పిటల్కి. అక్కడ కాకపోతే మళ్ళీ ఇండస్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడంతా మొత్తం అంతా వామిటింగ్ చేయించి అదంతా చూసుకున్న తర్వాత వాళ్ళు ఇది కొంచెం పాయిజనస్ అయిందని చెప్పి వాళ్ళు నిర్ధారించి ఈ అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్లోనే చనిపోయింది. దాని మీద మనకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇది పాయిజన్ కలిసిందో అంటున్నారు కాబట్టి ఇది ఆత్మహత్య కింద తీసుకోవాలంటారా లేదంటే నార్మల్ డెత్ కింద తీసుకోవాలంటారా? అది తెలియదండి. అది మనం అసలు ఒరిజినల్ పాయిజన్ ఏంటి ఏంటనేది మరి పిఎం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే మనం చెప్పగలం. అమ్మాయికి సంబంధించినటువంటి హ్యాండ్ బ్యాగ్లో కూడా ఏదో గన్నేరు పప్పు సంథింగ్ ఏదో పాయిజన్ మెటీరియల్ ఉందంటున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? గన్నేరు పప్పు కానీ కాదండి, అది గన్నేరు తాలూకు తొక్కలే ఉన్నాయి, వాడినట్టు ఉన్నాయి. అవి ఎంతవరకు ఇవిడికి ఎక్కడ వచ్చింది ఏంటి అనేది ఒకసారి వెరిఫై చేయాలి. అవే తీసుకుందా ఏంటి అనేది డాక్టర్స్ వెరిఫై చేసిన దాన్ని బట్టి, ఆ మెటీరియల్ని వెరిఫై చేసిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అంటే ఈ పెళ్లికి సంబంధించి అమ్మాయి ఏమంటుంది సార్? ఇష్టం ఉండే చేసుకుంటుందా లేదంటే వాళ్ళ బంధువులు ఏమంటున్నారు? అంటే ఇష్టం ఉండే జరిపిస్తున్నారా లేదంటే ఏదైనా బలవంతంగా చేయాల్సి వస్తుంది? లేదు, తల్లిదండ్రులు అందరూ అలా ఏం చెప్పలేదు. వాళ్ళు ఇష్టం ఉండే జరిపిస్తున్నారు. 7వ తేదీ నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్ళేమి వేరే ఇదికి చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. తల్లిదండ్రులు అయితే ఏమి సస్పెషన్ అయితే ఏమి చెప్పలేదు. అంటే నిన్న జరిగినటువంటి ఇష్యూ అంతా చూసుకుంటే పెళ్లి కొడుకు కూడా ఇప్పుడు కొంచెం దీంట్లో ఉన్నాడు, అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయినాడు. అతనితో మాట్లాడడం జరిగిందా? ఇదివరకు ఎలా ఉండేది అమ్మాయి అతనితో కలిసి అంతా కూడా? అమ్మాయి ఇదివరకు కదా, అందరూ ఇష్టపడి చేసుకున్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు? 7వ తేదీ నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళ తరపు నుంచి అందరిని కూడా ఒకసారి ఎగ్జామ్ చేయాలి. వీళ్ళని కూడా ఇంకా చేయాలి. ఇప్పుడు మధ్యాహ్నమే మనం ఎఫ్ఐఆర్ ఇచ్చాం. ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది. ఈ ఇష్యూ మీద పెళ్లికూతురు తాలూకా తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఫిర్యాదు చేయడం జరిగింది సార్? పెళ్లిదండ్రులు తండ్రి చేశాడండి. అతని బేస్ మీద మనం కేసు కట్టాం. ఏమని ఫిర్యాదు చేశారు సార్? మామూలు ఇదే ఇట్లా అయ్యింది, ఇలా పెళ్లి జరుగుతుండగా పడిపోయింది, వీళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఎర్లీ మార్నింగ్ ట్రీట్మెంట్ అవుతుంది, చనిపోయింది. చనిపోయిన తర్వాత డాక్టర్ గారు మటుకు ఇది కొంత పాయిజన్ తీసుకున్నట్టు ఉందని చెప్పి అని అన్నారు. అదే విషయాలు రాశారు. అది ఏ సెక్షన్ కింద కేసు? 174. ఇది పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు. పోలీస్ స్టేషన్ వద్ద అయితే వాళ్ళ తలక బంధువులు కూడా, అమ్మ ఎవరైతే వధువు ఉందో వధువు తలక బంధువులు కూడా రావడం జరిగింది. ఏదైతే తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు విశాఖలోని కేజీహెచ్ మార్చిడి వద్ద పోస్టుమార్టం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఇదంతా కూడా ముందు నుండి అనుకున్నట్టు ఇది ఏమైనా సాధారణ మరణం కాదు. ఖచ్చితంగా అమ్మాయి బాడీలో అయితే మాత్రం విషపూరిత పదార్థాలన్నీ కలిసాయి. ముఖ్యంగా ఆమె ఉన్నటువంటి హ్యాండ్ బ్యాగ్లో గన్నేరు పప్పుకు సంబంధించి కొత్త ఆ మెటీరియల్ కూడా ఉన్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా, ఇది ఆత్మహత్య లేదా సాధారణ మరణ అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మనకి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఘటన మీద అమ్మాయి యొక్క తండ్రి
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని 174 సెక్షన్ కింద వీళ్ళు కేసు నమోదుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే నిన్న జరిగిన విషయంలో ప్రస్తుతం బంధువులు కూడా చాలా షాక్ లో ఉన్నారు. ఎందుకంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ కళ్యాణ మండపంలో వధువు ఇలాగ కుప్పకూలిపోయి చనిపోవడం కూడా వీళ్ళందరూ కూడా ఇంకా షాక్ లోనే ఉన్నారు. ముఖ్యంగా పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత కానీ ఏ విషయం చెప్పలేమని పోలీసులు అయితే చెప్తున్నారు.